నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాళ మన కొటేషన్ ఏంటో చూద్దామండి. సీక్రెట్ ఆఫ్ చేంజ్. చేంజ్ అనేటటువంటిది ఆల్రెడీ అయిపోయిన దాని గురించి కాదు, జరగబోయే విషయం గురించి ఫోకస్ చేయడం. సంథింగ్ న్యూ, బిల్డింగ్ సంథింగ్ న్యూ, దాని మీద ఫోకస్ చేయాలి. ఆల్రెడీ పాత దాంతో కాదు. మనం యాజ్ అ స్టూడెంట్గా ఇంకా ఏ విధంగా చదవాలి? ఆల్రెడీ అయిపోయింది, ఇప్పుడు ఏం చెయ్యాలి అన్నది క్వశ్చన్. ఇప్పుడు ఎలా ఉండాలి అన్నది క్వశ్చన్, రైట్? సరే, ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్తాను. సో రీసెంట్గా మనకి ఏపీపీఎస్సీ సంబంధించి నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు. ఇలా ఉంటుంది అనే ఒక క్యాలెండర్ లాంటిది. దానికి సంబంధించి చాలామంది డిసప్పాయింట్మెంట్తో ఉన్నారు, ఐ యాక్సెప్ట్ అండి. బట్ యాజ్ అ టీచర్ మా బాధ్యత మీకు అది నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సరే క్లాసెస్ చెప్పడం అనేటటువంటిదే మా బాధ్యత. ఇది ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది మేము ఇంత సఫర్ అవుతుంటే మీకు ఎలా చెప్పాలనిపిస్తుంది మేడం క్లాసులని. ఇది అసలు మనం ఈ వీడియో సిరీస్ స్టార్ట్ చేసింది అన్ని ఎగ్జామ్స్కి అని. ఫస్ట్ అయితే యూపీఎస్సీకని స్టార్ట్ చేశాము, ఆ తర్వాత అందరూ ఫాలో అవుతున్నారు. బట్ మనము ఏ పని కూడా మధ్యలో ఆపేయడానికి లేదు, ఇది మా డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి మేము వీడియోస్ చేసుకుంటూనే వెళ్తామన్నమాట, రైట్? బట్ ఆ హోప్ అనేటటువంటిది ఉండాలి ఎప్పుడూ కూడా. మరి అదొకటే ఎగ్జామా, ఇంకేం లేవా, ఇలాంటివి కూడా మీరు ఆలోచించండి, ఆల్టర్నేటివ్స్ కూడా చూసుకోండి. సరే, ముందుగా లాస్ట్ వీడియోలో ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూసి ఆ తర్వాత ఆర్టికల్స్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి, ఈ క్రింద వాటిలో ఏవి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ యొక్క పవర్స్ కిందికి రావో చెప్పండి అంటున్నారు. అంటే దాని మీనింగ్, ఇక్కడున్న నాలుగుట్లో మూడు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ యొక్క పవర్స్ కిందికి వస్తాయి, ఒకటి రాదు, అదేంటో చెప్పాలి అంటున్నారు. పార్లమెంట్లో పెట్టకముందే బిల్స్ని ఎగ్జామిన్ చేయడం చేయొచ్చా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ? మనకి 24 డిపార్ట్మెంటల్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ ఉన్నాయి, ఎస్ చేయొచ్చు. ఆ మినిస్ట్రీకి సంబంధించిన బిల్స్ పార్లమెంట్లో పెట్టకముందే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. రెండోది అప్రాప్రియేషన్ బిల్, బడ్జెట్లో ఏ డిపార్ట్మెంట్కి ఎంతెంత ఖర్చులు ఉన్నాయని చూసేది మరి ఈ యొక్క పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ. కరెక్టే, ఏ అథారిటీనైనా, ఈవెన్ ఆర్బీఐ గవర్నర్నైనా సరే, పబ్లిక్ రిలేషన్స్కి సంబంధించిన మ్యాటర్స్కి సంబంధించి వాళ్ళు ఏదైనా దాని గురించి స్టడీ చేస్తున్నప్పుడు పిలిచి మాట్లాడచ్చు అవునా కదా? ఎస్. అందుకే రీసెంట్గా ట్విట్టర్కి సంబంధించినటువంటి అఫీషియల్స్ని కూడా పిలిచి మాట్లాడారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్కి ఆ పవర్స్ అనేటటువంటి ఉంటాయి. సిఏజీ రిపోర్ట్ని ఎగ్జామిన్ చేస్తుంది అంటున్నారు. సిఏజీ రిపోర్ట్ని ఎగ్జామిన్ చేసేది ఏంటి? పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ కాదు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనేది సిఏజీ రిపోర్ట్ని ఎగ్జామిన్ చేస్తుంది. సో ఇది తప్పు. కానీ వాళ్ళు అక్కడ క్వశ్చన్ ఏం అడిగారు, ఏది కాదో చెప్పండి అన్నారు. అంటే ఆన్సర్ ఏమవుతుంది? డి అనేది ఆన్సర్. సెకండ్ చూడండి, సెకండ్ క్వశ్చన్కి వచ్చేయండి. గెయిన్ ఫంక్షన్ రీసెర్చ్ అనే దానికి సంబంధించి, గెయిన్ ఆఫ్ ఫంక్షన్ రీసెర్చ్కి సంబంధించి రెండు స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ రెండిట్లో ఏది కరెక్టో చెప్పమంటున్నారు. ఫస్ట్ది, జెనెటిక్ ఇంజనీరింగ్ జీన్ ఎడిటింగ్ అనేటటువంటి చేసి వైరస్ని మాడిఫై చేయాలి, సైంటిస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు మాడిఫై చేసుకుంటారు అంటున్నారు అవునా కదా? ఎస్. గెయిన్ ఆఫ్ ఫంక్షన్ అనేటటువంటిది మైక్రో ఆర్గానిజమ్స్ని వాటిలో మ్యూటేషన్స్ వచ్చే విధంగా, ఎస్పెషలీ వైరస్ కానిలాగా చేయడం గెయిన్ ఆఫ్ ఫంక్షన్ అని పిలుస్తాం అవునా కాదా? ఎస్. ఎందుకు న్యూస్లో ఉంది? గెయిన్ ఆఫ్ ఫంక్షన్ రీసెర్చ్ అసలు ఉండాలా వద్దా, దాని యొక్క డ్యూయల్ యూజ్ ఎలా ఉంటుంది అన్నది మనకి నిన్న ఆర్టికల్ వచ్చింది, అందుకోసం దీని మీద మనం క్వశ్చన్ ఇచ్చాము. ఈ రెండూ కరెక్టే కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? C1, 2. సరే, మరి వాటికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ యొక్క జిస్ట్ ఇది. ఒకసారి ఇది మీరు చూడొచ్చు, వీడియో మొత్తం చూశాక లాస్ట్లో వచ్చి ఈ జిస్ట్ మనం రివిజన్ చేసుకోవచ్చు. సరే, మరి మన ఫస్ట్ ఇష్యూ వచ్చేటప్పటికీ సుప్రీంకోర్టులో వాదోపవాదనలు జరుగుతున్నాయి, కరోనా క్రైసిస్కి సంబంధించి గవర్నమెంట్ తీసుకుంటున్న మెజర్స్కి సంబంధించి. దాంట్లో ఒక వాదన ఏంటి అంటే, కరోనాతో చనిపోయిన వాళ్ళకి 4 లక్షల రూపాయలను ఎక్స్గ్రేషియాగా చెల్లించాలి అన్నట్టుగా కొంతమంది పిటిషన్ వేశారు. ఇది వన్ టైం డిజాస్టర్ అందుకని అన్నట్టుగా చెప్పారు. సో దాంతో గవర్నమెంట్ అంది, ఆల్రెడీ ఇప్పటికే అటు స్టేట్స్ ఇటు సెంట్రల్ గవర్నమెంటు రెండూ కూడా ఫినాన్షియల్గా చాలా బర్డెన్ ఫేస్ చేస్తున్నాయి, ఒకవైపు రెవెన్యూస్ రావట్లేదు ఇంకొక వైపు ఖర్చులు పెరుగుతున్నాయి. ఇప్పుడు 4 లాక్స్ కానీ ఎంతైనా కానీ ఎక్స్గ్రేషియా అంటే అసలుకి మా దగ్గర ముందే మనీ లేదు అని చెప్పింది. సో అల్టిమేట్లీ అండి, ఇది గవర్నమెంట్ కూడా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనీ 4 లాక్స్ ఒక ఇండివిజువల్కి కానీ ఇలా ఇచ్చే పరిస్థితి లేదు.
ఏ స్టేట్ చూసినా ఏ సెంట్రల్ గవర్నమెంట్ చూసినా పరిస్థితి అనేటువంటిది లేదు. సో గవర్నమెంట్ సైడ్ నుంచి ఇప్పుడు ఫినాన్షియల్గా ఎక్స్క్రేషియా అనేటటువంటిది దానికంటే కూడా ఓవరాల్ గవర్నమెంట్ అందరికీ సంబంధించి అంటే ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బెటర్ చేయడం వీటి మీద ప్రస్తుతానికి ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఎస్, ఎవరైతే సఫర్ అయిన ఫ్యామిలీస్ ఉన్నాయో చాలా సఫర్ అవుతున్నాయి, బట్ ప్రస్తుతానికి గవర్నమెంట్ దగ్గర ఉన్న రీసోర్సెస్ దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలన్నది ఇప్పుడు క్వశ్చన్ అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ పాలిటిక్స్ సంబంధించి, లక్షద్వీప్ అనేటటువంటి ఐలాండ్స్కి కేరళకి కలిపి ఒకటే కామన్ హైకోర్టు, దాన్నే కేరళ అండ్ లక్షద్వీప్ హైకోర్టు అని పిలుస్తాం. రీసెంట్గా మన లక్షద్వీప్కి సంబంధించిన అడ్మినిస్ట్రేటర్ లక్షద్వీప్ ఐలాండ్స్ యొక్క జ్యూరిస్టిక్షన్ని కర్ణాటక హైకోర్టు కిందకి తీసుకొని రావాలి అన్న జస్ట్ దాన్ని చెప్పారు. అదేం ప్రపోజల్ పాస్ అవ్వలేదు, ఇది అవ్వలేదు, బట్ చెప్పారు. ఆ కంటెక్స్ట్లో మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఆ డెసిషన్ అనేటటువంటిది అడ్మినిస్ట్రేటర్ చేతిలో లేదు, గవర్నమెంట్ చేతిలోనూ లేదు. మరి ఎవరు దాన్ని ఒక పర్టికులర్ యూనియన్ టెరిటరీ కానీ స్టేట్ కానీ దాని యొక్క జ్యూరిస్టిక్షన్ మార్చాలన్నా ఎవరు ఎవరికి అధికారం ఉంటుంది? ఆర్టికల్ 241 కింద పార్లమెంట్ అనేటటువంటిది ఒక బిల్లుని తీసుకొని రావాలి. ఆ బిల్లుని తీసుకొని వచ్చి దాని ద్వారా పాస్ చేసినటువంటి చట్టాన్ని తీసుకొని చట్టం పాస్ చేయాలి. ఆ తర్వాతే మారుతుంది. అంటే ఇప్పుడు లక్షద్వీప్ యొక్క జ్యూరిస్టిక్షన్ని కేరళ నుంచి కర్ణాటకకు మార్చాలంటే పార్లమెంట్ చట్టం పాస్ చేయాలి. అంతేగాని లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ లేదా గవర్నమెంట్ అనుకుంటే అది జరగదు. సో ఇది జస్ట్ ప్రపోజల్ మాత్రమే అన్నారు ఒకసారి, ఇదేమి మార్చాలన్న ఉద్దేశం ఏమీ కాదు అని ఇక్కడ చెప్తున్న విషయం అన్నమాట. ఆర్టికల్ 241 ఎవరితో, హైకోర్ట్స్ ఫర్ యూనియన్ టెరిటరీస్. సో యూనియన్ టెరిటరీస్కి సంబంధించినటువంటి హైకోర్ట్స్ మీద పవర్స్ ఎవరికి ఉంటాయన్నది ఆర్టికల్ 241 ఎవరికని చెప్తుంది? పార్లమెంట్. పార్లమెంట్ మాత్రమే బిల్లు రూపంలోనే దీన్ని మార్చగలదు. నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం, పాలిటిక్స్ సంబంధించింది. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ అనేటువంటిది జమ్మూ అండ్ కశ్మీర్కి సంబంధించినటువంటి 14 మంది లీడర్స్ని నెక్స్ట్ వీక్ మీట్ అవుతాము అని చెప్పడం జరిగింది. అసలు ఏంటి ఇక్కడ కంటెక్స్ట్ ఏంటి? జమ్మూ అండ్ కశ్మీర్ అనేటటువంటిది ఇంతకుముందు రాష్ట్రంగా ఉండేది, ఆ రాష్ట్రాన్ని ఇప్పుడు రెండు యూనియన్ టెరిటరీస్గా బైఫర్కేట్ చేయడంతో పాటు దానికి ఉండేటటువంటి స్పెషల్ పవర్స్ అంటాం, ఆర్టికల్ 370 కింద దానికి స్పెషల్ పవర్స్ అనేటటువంటి ఉండేవి, ఆ స్పెషల్ పవర్స్ అనేటటువంటివి పోయాయి, ప్రస్తుతానికి అబ్రిగేట్ చేస్తున్నారు. ఆ తర్వాత చాలా పొలిటికల్ పార్టీస్ వాటిని ప్రొటెస్ట్ చేశారు, దాంతో ఒక సంవత్సరం పాటు చాలామంది లీడర్స్ని హౌస్ అరెస్ట్లో కూడా ఉంచారు. సో ఇప్పుడు 14 మంది లీడర్స్ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ మీట్ అవుతాను అని చెప్పారన్నమాట. మరి వీళ్ళంతా కూడా అక్కడ ఉన్న రీజనల్ పార్టీస్కి సంబంధించిన వాళ్ళే. రీజనల్ పార్టీస్ అనేటటువంటివి అక్కడ ఉన్నటువంటి పీపుల్ యొక్క ఆస్పిరేషన్స్కి సింబల్స్గా మనం చెప్పుకోవచ్చు. సో మరి ఈ కంటెక్స్ట్లో ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చెప్తున్నారు? మీట్ అవుతామని కొంతమంది, మీట్ అవ్వమని కొంతమంది చెప్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ ఇది జరిగి 2 సంవత్సరాలు అవుతున్న ఈ టైంలో ఇప్పుడైనా పొలిటికల్ రికన్సీలియేషన్ అనేటటువంటిది ఇంపార్టెంట్. ఎందుకంటే పొలిటికల్ రిప్రజెంటేషన్ లేకుండా ఓన్లీ సెంటర్ కంప్లీట్ కంట్రోల్లో అది ఉండడం అనేటటువంటిది డెమోక్రటిక్ వ్యవస్థ కాదు. సో పొలిటికల్ రిప్రజెంటేషన్, పొలిటికల్ రికన్సీలియేషన్ అనేటటువంటిది ఇంపార్టెంట్, ఇది మంచి మెజరే. ఇప్పుడు దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. దీంట్లో చైనా, రష్యా, ఇండియా ఈ రెండింటి మధ్య ఏ విధంగా రిలేషన్ ఉంది అనే దానికి సంబంధించి ఈ ఆర్టికల్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ రీసెంట్గా రష్యా మరియు చైనా మధ్య పెరుగుతున్నటువంటి క్లోజ్నెస్ అనేటటువంటిది ఇండియా మీద ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అది దాన్ని ఈ పర్టికులర్ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగింది. అసలు ఈ రిలేషన్షిప్ అనేటటువంటిది ఏ విధంగా ఎవాల్వ్ అయింది ఏంటి అది ఒకసారి మనం చూద్దాం. గమనించండి, మనకి 1991 ఆ టైంలో యుఎస్ఎస్ఆర్ అనేటటువంటిది డిసింటిగ్రేట్ అయింది. అప్పటి వరకు చైనా అనేటటువంటిది ఏమీ మేజర్ కంట్రీ కాదు. అప్పటికే ఇండియా చైనా మధ్యలో గొడవలు అనేటటువంటి ఉన్నాయి, బార్డర్ డిస్ప్యూటు, 1962 యుద్ధం రావడం ఇలాగన్నమాట. సరే డిసింటిగ్రేట్ అయిన తర్వాత పుతిన్ వచ్చే టైంకి, పుతిన్ 2000స్లో ఆయన ప్రెసిడెంట్గా వస్తారు, ఆ టైంకి ఇండియా, చైనా, రష్యా మూడు కలిసి ఒక ట్రయాంగిల్ లాగా ఏర్పడాలి, ఇండియా చైనా రష్యా ట్రయాంగిల్ అన్నట్టుగా. కానీ చైనా అనేటటువంటిది అంత ఇంట్రెస్ట్ చూపించదు, అలాగ ఉన్నటువంటి సిచ్యువేషన్ అన్నమాట. 1991 ముందు రష్యా మరియు చైనా మధ్యలో చాలా గొడవలు ఉంటాయి. కోల్డ్ వార్ పీరియడ్లో రష్యా చైనాకి బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఇలాగ చాలా ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ఉంటాయి.
బట్ ఆ తర్వాత రెండు కలిసి యునైటెడ్గా యుఎస్ఏకి ఈగెన్స్ట్గా ఒక గ్రూపింగ్ లాగా అనుకుంటారు. బట్ అది కుదరదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక మనం చూస్తే చైనా అనేటటువంటిది ఇప్పుడు యుఎస్ఏ తర్వాత మోస్ట్ పవర్ఫుల్గా చైనా అని చెప్తున్నాం, రష్యా కాదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో రీసెంట్గా క్వాడ్ అంటాం, క్వాడ్ అంటే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ గ్రూపింగ్ అంటాం. ఈ క్వాడ్ అనేటటువంటి గ్రూపింగ్ అనేటటువంటిది దాంట్లో ఇండియా అనేటటువంటిది, యుఎస్ఏ, ఆస్ట్రేలియా, జపాన్ అనేటటువంటివి ఉన్నాయి. దీనికి అగెన్స్టే ఇప్పుడు చైనా ఏదైతే చెప్తుందో రష్యా కూడా అదే చెప్పడం. అది కోల్డ్ వార్ మెంటాలిటీ అని వాళ్ళిద్దరూ కూడా ఒకే దాని గురించి మాట్లాడడం, వాళ్ళిద్దరి మధ్య పెరుగుతున్నటువంటి క్లోజ్నెస్ అనేది ఉంది. అయితే ఈ కంటెక్స్ట్లో ఇండియాని మీరు క్వాడ్ లాంటి గ్రూపింగ్లో ఎందుకు ఇలా క్వశ్చన్ చేసినప్పుడు, మా ఫారిన్ పాలసీకి మాకంటూ సావర్నిటీ ఉంది, ఫారిన్ పాలసీ సావర్నిటీ అనేటటువంటిది ఉంది. ఆ ఫారిన్ పాలసీ సావర్నిటీ అనేటటువంటిది మేము యూజ్ చేసుకుంటామో, మా యొక్క కంట్రీకి ఏదైతే నేషనల్ ఇంట్రెస్ట్ అదే చూసుకుంటాం. అంటే ఇక్కడ మనం రష్యాకి ఎగెనిస్ట్గా వెళ్ళాం, అలాగని యుఎస్ఏతో మన ఫారిన్ పాలసీ ఇంట్రెస్ట్ని మనం వదిలిపెట్టేసి వెళ్ళిపోం. మనకేది బెటర్ అనుకుంటే అది మనం చేస్తాం. మనం 1991 తర్వాత చాలా చేంజెస్ అనేవి వచ్చాయి మన ఫారిన్ పాలసీలో కూడా. ఇప్పుడున్న కంటెక్స్ట్లో వీళ్ళిద్దరి మధ్య పెరుగుతున్న దగ్గరతనం అనేటటువంటిది మనకు కొంత ఇబ్బందికరమైన విషయమే. బట్ మనం ఫారిన్ పాలసీ యొక్క అటానమీని మెయింటైన్ చేయగలగాలి. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించింది. కోవిడ్ 19కి సంబంధించి ఓవరాల్గా ఎస్టిమేటెడ్ డెత్స్ ఎంతవరకు ఉండొచ్చు అన్నది తెలియాలి. అప్పుడు తెలిస్తేనే కదా మనం నెక్స్ట్ ఫేజ్ ఒకవేళ వచ్చినా దానికి పాలసీ మెజర్స్ ఎలా తీసుకోగలుగుతాం, ఎంతమందిని ఎఫెక్ట్ చేసింది, ఎంతమంది చనిపోయారు, ఇలాంటి పాలసీ మేకింగ్ అనేటటువంటి దానికి ఈ పర్టికులర్ డేటా అనేటటువంటిది ఇంపార్టెంట్. ఇండియాలో ఓన్లీ 85% డెత్స్ మాత్రమే రిపోర్ట్ అవుతాయి. ఆ 85%లో ఓన్లీ 1/4 మాత్రమే దానికి కాజ్ ఏంటి, ఎందుకు చనిపోయారు అన్నటువంటిది 1/4 మాత్రం డెత్స్లో మాత్రమే కాజ్ అనేటటువంటిది నమోదవుతుంది. ఈ కంటెక్స్ట్లో డెత్ మరణాల సంఖ్యను ఎస్పెషలీ ఈ కోవిడ్ టైంలో దేని రీజన్తో చనిపోయారు, కోవిడ్తో ఎంతమంది చనిపోయారన్న కౌంట్ చాలా ఇంపార్టెంట్. దానికి 4 అప్రోచెస్ ఉన్నాయి. ఒకటి, డెత్ ఆడిట్స్ చేపట్టాలి లోకల్గా. రెండోది, ఎక్సెస్ డెత్స్ అనాలిసిస్, అంటే లాస్ట్ ఇయర్కి ఇయర్కి ఎంత ఎక్సెస్ ఉందో అది కోవిడ్ అని. డెత్ సర్వేస్ అనేటటువంటివి అటాప్సీ తర్వాత చేపట్టడం, సెన్సెస్ ఎలాగో చేపడతాం కదా దాంట్లో డేటాని గ్యాదర్ చేయడం, ఇలా చేయగలిగితే ఈ డేటాని పాలసీ మేకింగ్కి ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇష్యూ గవర్నాన్స్కి సంబంధించి, రీసెంట్గా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ డైరెక్టర్ అందరు అఫీషియల్స్ కూడా ఫార్మర్ అందరూ కూడా హై లెవెల్ నుంచి కింద హైరార్కీలో అందరూ కూడా ఫార్మల్ డ్రెస్లోనే రావాలి, ఆఫీస్ అవర్స్లో ఫార్మల్ డ్రెస్లోనే ఉండాలి, క్యాజువల్స్ అనేటటువంటివి వద్దు అన్నట్టుగా స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఇచ్చారు. సో ఏమవుతుంది, డ్రెస్ అనేటటువంటి దాని ఎందుకు అంత ఇంపార్టెన్స్ అనేటటువంటిది, ఎస్పెషల్గా పోలీస్ వ్యవస్థకి ఆ డ్రెస్ అనేటటువంటిది ఆ డిసిప్లైన్ మెయింటైన్ చేయడానికి, ప్రజలకి ఆ ట్రస్ట్ అనేటటువంటిది వీళ్ళు ఎఫిషియెంట్గా వర్క్ చేస్తారు అన్నటువంటిది, ఆ సాలిడారిటీని బిల్డ్ చేయడంలోనూ వీటన్నిటికీనూ అది ఇంపార్టెంట్, ఆ సీరియస్నెస్ అనేటటువంటిది అందుకోసం. అదేవిధంగా ఇంకొన్ని మెజర్స్ కూడా ఇంతకుముందు తీసుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఫిట్నెస్. సో పాట్ బెల్లీస్ ఇలాగ ఉండకూడదు, ఫిట్నెస్తో ఉండాలి, అలా ఉంటేనే ప్రమోషన్స్ అని పెట్టారు. సో అలా ఫిట్నెస్ మీద మెజర్స్ తీసుకుంటారు అలాగైనా అని చెప్పేసి. సో అలాంటివి ఇచ్చి తీసుకొని రావడం, ఈవెన్ కొన్ని రాష్ట్రాల్లో పోలీ కాల్స్, పర్సనల్ కాల్స్ అనేటటువంటివి డ్యూటీ అవర్స్లో అవాయిడ్ చేయాలి, అవసరమైతే తప్ప చాటింగ్ చేసుకోవడం, పర్సనల్ కాల్స్ గంటలు గంటలు మాట్లాడుకోవడం, అలాగా దీని గురించి మెజర్స్ తీసుకోవాలి అని చెప్పారు. అంటే ఇవన్నీ ఓవరాల్గా ఆ వ్యవస్థకు సంబంధించినటువంటి రెస్పెక్ట్ని కమాండ్ చేయడానికి ఉపయోగపడతాయి అన్నటువంటివే ఇక్కడ ఉన్నటువంటిది అన్నమాట. రైట్, ఇది ఒకసారి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ స్టూడెంట్స్ ఎవరన్నా ఉంటే చూసుకోవచ్చండి. మిగిలిన వాళ్ళకి జిఎస్కి అంత పాయింట్ ఆఫ్ వ్యూలో అంత అక్కర్లేకపోవచ్చు, బట్ పబ్యాడ్ స్టూడెంట్స్కి ఉంటుంది పర్సనల్ మేనేజ్మెంట్ ఇలాగా వాళ్ళు చదువుకోవాలి. నెక్స్ట్ ఆప్టికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి, రీసెంట్గా అస్సాంలో కొన్ని టెంపుల్, ఇక్కడ మనం చూస్తే హయగ్రీవ మహాదేవ టెంపుల్ అనేటటువంటి కమిటీ అనేటటువంటిది, అక్కడున్న లోకల్ ఎన్జిఓస్, జూకమ్ బొటానికల్ గార్డెన్స్ వీటితో కలిసి అక్కడ ఉండేటటువంటి టెంపుల్లో ఉండేటటువంటి టెంపుల్ ట్యాంక్స్, మనకి టెంపుల్స్లో చెరు ఇలా ఉంటుంది, కొలను లాగా ఉంటుంది, అక్కడ ఈ తాబేళ్ళు అనేటటువంటివి ఉంటాయి, వాటి కన్జర్వేషన్ కోసం ఒక ప్లాన్ని ప్రిపేర్ చేస్తున్నామన్నారు.
మనకి ఎస్పెషల్లీ బ్రహ్మపుత్ర డ్రైనేజ్ సిస్టంలో ఉండేటటువంటి బ్రహ్మపుత్ర రివర్ సిస్టంలో ఉండే ఈ సాఫ్ట్ బ్యాక్ టర్టిల్స్ అనేటటువంటివి ఇంపార్టెంట్. ఈ సాఫ్ట్ బ్యాక్ టర్టిల్స్ అనేటటువంటి వాటిని కన్జర్వ్ చేయాలి, ఎందుకంటే అవి క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్లో ఉన్నాయి. IUCNలో క్రిటికల్లీ ఎండేంజర్డ్ లిస్ట్లో ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ చట్టం కింద వాటిని షెడ్యూల్ 1 కిందకి తీసుకొని వచ్చాం. హంటింగ్ అనేటటువంటిది ప్రొహిబిటెడ్ అన్నమాట. సార్, ఈ కంటెక్స్ట్లో ఈ సాఫ్ట్ బ్యాక్ అంటారు, మనకు మామూలుగా అయితే పైన గట్టిగా ఉంటుంది, సాఫ్ట్ బ్యాక్, సాఫ్ట్ బ్యాక్ లెదర్ టర్టిల్స్ అని పిలుస్తాము, వాటిని ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పేసి. దాని యొక్క ప్రొటెక్షన్ స్టేటస్ ఏంటో అర్థమైందా? జనరల్గా అవి మన యొక్క నార్త్ ఈస్ట్లో మరియు బంగ్లాదేశ్లో మాత్రమే అవి ఉంటాయి. టెంపుల్ పాండ్స్లోనే అవి కన్ఫైన్ అయి ఉంటాయి. సో దీని కన్జర్వేషన్ అనేటటువంటి రేర్ స్పీషీస్ ఇవి. సో కన్జర్వేషన్ కోసం రీసెంట్గా ఈ విధమైనటువంటి ప్లాన్ అనేటటువంటిది చేశారు. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి, తాలిబన్స్ అనేటటువంటి వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ పీస్ టాక్స్ అనేటటువంటి వాటిలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇస్లామిక్ సిస్టమ్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాము అన్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ మనం గమనించాలి, అసలు ఈ ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతున్నటువంటి ప్రాబ్లం ఏంటి, అక్కడ తాలిబన్స్ అంటే ఎవరు, ఇప్పుడు అక్కడ పీస్ ప్రాసెస్ అంటున్నారు, పీస్ ప్రాసెస్ అంటే మీనింగ్ ఏంటి, మరి ఈ పీస్ ప్రాసెస్లో నేటో అని, యుఎస్ఏ అని ఈ పేర్లు కనిపిస్తున్నాయి. సో అసలు అవి ఎందుకు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, ఇవన్నీ ఒకసారి మనం బ్రీఫ్గా చూద్దాం. ఫస్ట్ చూడండి, ఆఫ్ఘనిస్తాన్ అనేటటువంటిది సోవియట్ అంటే యుఎస్ఎస్ఆర్ అనేటటువంటిది 1979 నుంచి 1989 వరకు ఆక్యుపై చేసింది. అక్కడ ఉండేటటువంటి కొన్ని గ్రూప్స్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ని పడగొట్టాలనుకుంటున్నాయన్న ఆ దాంతో వాళ్ళు వచ్చారు. కానీ 10 ఇయర్స్కి వాళ్ళు విత్డ్రా అయ్యారు, అప్పటికీ స్టెబిలిటీ లేదు. ఆ తర్వాత అక్కడ ఒక స్టేబుల్ గవర్నమెంట్ లేదు. 1992 నుంచి 96 వరకు సివిల్ వార్ అనేటటువంటి జరుగుతూ ఉంది. తాలిబన్ మూమెంట్ అనేటటువంటిది అక్కడ జరగడము. 1996 నుంచి 2001 వరకు తాలిబన్ రూల్ అనేటటువంటిది ఉంది. ఇదే టైంలోనే ఒసామా బిన్ లాడెన్ యొక్క నేతృత్వంలో అల్ఖాయిదా గ్రూప్ అనేది ట్విన్ టవర్స్ మీద, యుఎస్ఏ యొక్క ట్విన్ టవర్స్ మీద అటాక్ చేసింది. అప్పుడు 2001 వెస్ట్ అంటే యుఎస్ఏ అనేటటువంటి వార్కి వచ్చింది. వార్కి వచ్చి ఇన్వేడ్ చేసి హమీద్ కర్జాయ్ అనేటటువంటి వ్యక్తిని ప్రెసిడెంట్గా ఇంటరిమ్ గవర్నమెంటే ఏర్పరిచింది. ఆ తర్వాత 2004 కొత్త కాన్స్టిట్యూషన్ వచ్చి 2014 వరకు, 2014 నుంచి యుఎస్ఏ మేము విత్డ్రా చేసుకుంటామంది, కానీ మళ్ళీ 2017 రీఎన్ఫోర్స్మెంట్స్ పెట్టింది. 2018 నుంచి తాలిబన్స్తో టాక్స్ మొదలుపెట్టింది. 2020 అంటే లాస్ట్ ఇయర్ మనకి ట్రంప్ ఉన్నప్పుడు తాలిబన్స్తో కలిసి ఒక అగ్రిమెంట్ అనేది చేసుకున్నారు. దాన్నే దోహా అగ్రిమెంట్ అని పిలుస్తారు. తాలిబన్స్ ఏమో మా వాళ్ళని మీరు అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ, జైల్లో పెట్టిన వాళ్ళందరినీ వదిలేసేయాలి. సరే, మరి మీరు అంటే మేము ఇంట్రా ఆఫ్ఘన్ అన్నారు, ఇంట్రా ఆఫ్ఘన్ పీస్ టాక్స్ జరుపుతాము అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉండేటటువంటి వివిధ గ్రూప్స్తో మేము పీస్ టాక్స్ జరుపుతాము, ఇక్కడ స్టేబుల్ గవర్నమెంట్ ఉండే విధంగా చూసుకుంటాము అని. బట్ ఇప్పుడు మనం చూస్తే 2021 ఈ మనకి ఓవరాల్గా తాలిబన్సే మళ్ళీ పవర్ లేక వచ్చే విధంగా కనిపిస్తున్నారు. సరే, ఏ విధంగా అయితేనేమి ఆ విధంగా జరుగుతూ వచ్చింది. ఈ సెప్టెంబర్ 11 అంటే సెప్టెంబర్ 11, 2021 కల్లా యుఎస్ఏ ఫోర్సెస్, నేటో ఫోర్స్ అన్ని బయటికి వెళ్ళిపోతాయన్నమాట. సో ఆ విధంగా ప్లాన్ చేసుకున్నారు. బట్ ఆ తర్వాత స్టెబిలిటీ ఏంటి అన్నది క్వశ్చన్. తాలిబన్స్ ఏమో ఇప్పటికే ఇస్లామిక్ సిస్టమ్ని, జెన్యూన్ ఇస్లామిక్ సిస్టమ్ని మేము తీసుకొస్తామంటున్నారు. మరి ఆల్రెడీ తాలిబన్స్ రూల్ చేసిన 4 ఇయర్స్లో ఇస్లామిక్ సిస్టమ్ అని చెప్పేసి విమెన్ డిస్క్రిమినేషన్, మైనారిటీస్ని పర్సిక్యూట్ చేయడం ఇలా చేశారు. సో అవి చేయము అన్నట్టుగా ఈసారి తాలిబన్స్ చెప్తున్నారు. బట్ మరి ఏమవుతుంది అన్నది మనం ఇప్పుడు ప్రస్తుతానికి గెస్ చేయలేము. ఐడియలాజికల్గా చూస్తే హార్డ్ కోర్ ఇస్లామిజం అనేది ఇంప్లిమెంట్ చేస్తాము అన్నది ఇంకా కొంత కనిపిస్తూ ఉంది. సో ఈ కంటెక్స్ట్లో మరి యుఎస్ఏ యొక్క గెయిన్స్ ఏంటి దీని నుంచి అంటే మనం ఏమీ చెప్పలేము. యుఎస్ఏకి ఎన్నో బిలియన్ డాలర్స్ నష్టం తప్ప గెయిన్స్ ఏంటి అంటే స్పెసిఫిక్గా మనకి తెలీదు. నెక్స్ట్ ఆర్టికల్, మన లాస్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించింది, ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది మన యొక్క సేవింగ్స్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అని. ఇన్ఫ్లేషన్ అంటే ధరల యొక్క ప్రైసెస్లో పెరుగుదల అని. వస్తువులు మరియు సేవలు వాటి యొక్క జనరల్ ప్రైసెస్ అనేటటువంటివి పెరగడం. ఇన్ జనరల్గా మనకి లాస్ట్ మంత్తో చూస్తాం, లెట్సే ఈ మంత్కి సంబంధించినటువంటి ఇన్ఫ్లేషన్ కనుగొనాలి ఎంత ఉంది అంటే లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ఆ మంత్లో ఏ విధంగా ధరలు ఉన్నాయి, ఈ మంత్లో ఏ విధంగా ధరలు ఉన్నాయని కంపేర్ చేస్తాం. దాంట్లో ఉన్నటువంటి పర్సంటేజ్ ఇంక్రీజ్ని మనం ఇన్ఫ్లేషన్ అని పిలుస్తాము. ఈ ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది ఉంటే ఏమవుతుంది, వాల్యూ ఆఫ్ మనీ అనేటటువంటి తగ్గుతుందా పెరుగుతుందా,
వాల్యూ ఆఫ్ మనీ అనేటటువంటిది తగ్గుతుంది. అంటే ఇంతకుముందు 100 రూపీస్కి కొనే వస్తువుని ఇప్పుడు 110 రూపాయలకు కొనాలి. అంటే వాల్యూ ఆఫ్ మనీ తగ్గినట్టే కదా, అప్పుడు 100 ఇప్పుడు 110 అయింది. వాల్యూ ఆఫ్ మనీ తగ్గింది ప్లస్ ఇప్పుడు మనకి సేమ్ లెట్స్ ఏ 25,000 శాలరీ వస్తుంది. ఖర్చు మనం కొనుక్కోవాల్సిన వస్తువులు సేమ్ ఉన్నాయి కానీ పెట్టాల్సిన డబ్బులు ఎక్కువ. అంటే మన సేవింగ్స్ తగ్గుతాయి తగ్గవా? సేవింగ్స్ అనేవి తగ్గుతాయి. అంటే ఇంపాక్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అన్నప్పుడు వాల్యూ ఆఫ్ మనీ తగ్గడము, సేవింగ్స్ అనేటటువంటి తగ్గడము, ఇవన్నీ కూడా మనకి ఇష్యూస్ అవుతాయి. వీటిని అడ్రస్ చేయాలి. అందుకే ఆర్బీఐ అనేటటువంటిది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంట, ఆర్బీఐ అనేటటువంటిది ఇన్ఫ్లేషన్ టార్గెట్ చేయడానికి రకరకాల మెజర్స్ తీసుకుంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు ఇన్ఫ్లేషన్ని టార్గెట్ చేయాలా, ఇటు గ్రోత్ మీద ఫోకస్ పెట్టాలా అన్నదాని క్లారిటీ లేదు. ఇన్ఫ్లేషనా లేదా గ్రోతా అన్నటువంటిది. సో ఆ క్లారిటీ కనుక ఉంటే, అంటే క్లారిటీ ఎందుకు లేదు ఇంతకీ అంటే, ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గించాలి, ఇన్ఫ్లేషన్ని సారీ గ్రోత్ పెంచాలంటే వడ్డీ రేట్లు తగ్గించాలి, తగ్గిస్తే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఒకవేళ వడ్డీ రేట్లు పెంచితే ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, కానీ దానివల్ల గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది. అందువల్ల ఏ విధమైన మెజర్ తీసుకోలేక బ్యాలెన్స్ అనేటటువంటిది ఇక్కడ కుదరట్లేదు. ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్. ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.